అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కామెడీని పండించే హీరోల్లో టాప్ ప్లేస్లో ఉండేవాడు ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని సీరియస్ పాత్రలు చేస్తూ వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఆ ఒకటి అడక్కు అనే సినిమాతో నవ్వించేందుకు మే మూడున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా కలిసి చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం గణపతి అలియాస్ గణకు వయసు మీద పడినా కూడా పెళ్లి కాదు ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ యాభై సంబంధాలు వచ్చిపోతాయి ఇక పెళ్లి కావటం లేదని ఇరుగు పొరుగు గుసగుసలు ఆడుకుంటారు ఇక గణ తమ్ముడికి రవికి పెళ్ళై ఓ కూతురు కూడా ఉంటుంది గణకి పెళ్లి కావడం లేదని తల్లి కొంచెం మనస్తాపానికి గురవుతుంటుంది ఎలాగైనా ఓ అమ్మాయిని వెతకాలి అని హ్యాపీ మ్యాట్రిమోనిలో జాయిన్ అవుతాడు అక్కడ అంతకు ముందు కలిసి సిద్ధి ప్రొఫైల్ చూసి కనెక్ట్ అవుతాడు అయితే అలా గణ సిద్ధిల మధ్య పరిచయం మొదలవుతుంది కానీ గణకి సిద్ధి నో చెప్తుంది ఆ తరువాత గణ ఏం చేస్తాడు అసలు సిద్ధి ఎందుకు నో చెబుతోంది హ్యాపీ మ్యాట్రి చేసే మోసాలేంటి చివరికి గణకు పెళ్ళవుతుందా అన్నది థియేటర్ లో చూడాల్సిందే పెళ్లి అనేది ప్రస్తుతం సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సమస్య వయసు మీద పడినా పెళ్లిళ్ళు జరగటం లేదు వయసు దాటిపోతున్నా బిడ్డలకు పెళ్లిళ్ళు జరగటం లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు ముప్పై దాటితే కానీ పెళ్లి ఊసెత్తటం లేదు సెటిల్ అవ్వాలని మారిన జీవన శైలి ఇలా ఎన్నో కారణాల వల్ల లేటు వయసులోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అయితే ప్రస్తుతం అందరూ పెళ్లి అనే కాన్సెప్ట్ కు అయిపోతున్నారు ఇలాంటి పాయింట్ తోనే ఆ తీశారు హీరోకి అంత వయసు వచ్చినా అంత సిటీ అయినా కూడా పెళ్లి కావటం లేదు అనే పాయింట్ ని టచ్ చేశాడు అయితే అంత కన్వీనియన్స్ గా చెప్పలేకపోయాడు ప్రభుత్వ ఉద్యోగం ప్లాట్ ఆస్తి ఉన్నాయంటే పెళ్లి ఈజీగా జరుగుతుంది కదా అని అంతా అనుకున్నారు ఇందులో గణకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందని అర్థమవుతుంది కానీ ఆ బ్యాక్ సీన్ అంత ఇంపాక్ట్ చూపించలేదు ఈ ఇం మూవీ కోసం తీసుకున్న పాయింట్కు జనాలు కనెక్ట్ అవుతారు కానీ సినిమా మొత్తానికి కనెక్ట్ అవుతారా అంటే చెప్పలేం అక్కడక్కడ బాగానే నవ్వించాడు కానీ రెండు గంటలకు పైగా ఎంటర్టైన్ చేయలేకపోయాడనే చెప్పాలి అంతగా కనెక్ట్ అయ్యేలా కొంతమంది అంటున్నారు పెళ్లి మ్యాట్రిమోనీ సైట్లు చేసే దందాలు మోసాలు అక్కడ జరిగే అక్రమాలను టచ్ చేశారు ఈ మూవీకి అదే మెయిన్ పాయింట్ మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా జరిగే వ్యాపారాన్ని టార్గెట్ చేశాడు దర్శకుడు ప్రథమార్థం అంతా కూడా సో సోగా వెళ్తోంది వెన్నెల కిషోర్ జామీ క్యారెక్టర్లు వినోదాన్ని పంచుతాయి సెకండ్ హాఫ్ లో వైవా హర్ష ఎపిసోడ్స్ నవ్విస్తాయి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అంతా కూడా తెలుగు సినిమాలో హీరోయిజోలా అనిపిస్తోంది కోర్టులో వాదనలు సిల్లీగా ఉన్నాయి అక్కడక్కడ ఉన్న లోపాలు వదిలేస్తే ఆ ఒకటి అడక్కు సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా కూర్చుని చూసేలా ఉంటుంది ఎక్కడా కూడా వల్గర్ సీన్లు అశ్లీలతను పెట్టలేదు సాంకేతికంగా ఈ చిత్రం ఓకే అనిపిస్తోంది గోపీసుందర్ పాటలు ఆర్ఆర్ అంతగా గుర్తుండదు కెమెరామెన్ ఇచ్చిన విజువల్స్ ఓకే అనిపిస్తాయి అయితే ఎడిటింగ్ ఆర్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా బాగున్నాయి